వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని, చదువుకున్న పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కరువు ప్రాంతమైన 22 మండలాలకు కడప నెల్లూరు జిల్లాకు 4 లక్షల ఎకరాల సాగు, 12 లక్షల మందికి తాగునీటి అందించాలనే ఉద్దేశంతో 2005 సంవత్సరంలో శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును 7,000 కోట్లతో 7 ప్యాకేజీలుగా ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ 2019 భూసేకరణ చట్టం అమలులో చేయాలని, ఈ ప్రాజెక్టు పరిధిలో 12 గ్రామాలు మునిగిపోతున్నట్లు గుర్తించి ఆర్థిక సర్వే ద్వారా 4,617 కుటుంబాలు నష్టపోతున్నట్లు గుర్తించి వీరికి ఆర్ఆర్ ప్యాకేజీ అర్హులుగా గుర్తించారని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే 18 సంవత్సరాలు దాటిన 3,250 మందికి మేజర్గా గుర్తించి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అన్ని కోల్పోయిన మాకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజీ ద్వారా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని, కట్ ఆఫ్ తేదీని డిసెంబర్ 2021 వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. భూములకు నష్టపరిహారం ఇవ్వాలి, పోతే ఈ పిల్లలందరికీ ప్యాకేజీ ఇవ్వాలి. 2019 కట్ ఆఫ్ డేట్ పెట్టారు, కానీ నిధులు పోయిన సంవత్సరం కూడా నిధులు ఇచ్చారు, అవి మళ్ళీ ఆయనకి తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కేటాయించారు. ఈ నిధులు అయినా మాకు తొందరగా విడుదల చేసి సద్వినియోగం చేసి మా అందరికి ఇవ్వాలి. ఆర్ఎండ్ఆర్ సెంటర్లలో మాకు స్థలాలు ఇచ్చి, మాకు ఇల్లు కట్టించి, మాకు ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని తొందరగా బయటికి పంపిస్తే మేము బయటకు వస్తాం. ఇప్పుడు మాకు అక్కడ ఉన్నాము, మాకు ఎలాంటి వసతులు లేవు, డెవలప్ లేదు, ఏ స్కీములు మాకు వర్తించడం లేదు. మేము అక్కడ ఉన్నామంటే ఉన్నాము, ఈ దేనికి అర్హులం కావట్లేదు. కాబట్టి మా ఎందు దయ ఉంచి మాకు ప్యాకేజ్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి తొందరగా మమ్మల్ని బయటికి తీసుకొస్తే మేము బయటకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం.